హలో ఫ్రెండ్స్ నేను మీ సందర్చారి మీరు చూస్తున్నారు రీసెర్చ్ బ్రాండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ వీడియోని ఫడవర్ లైక్ చేసేయండి మా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా చాలామంది వీడియోస్ చేస్తుంటారు కదా మోటివేషనల్ వీడియోస్ కానీ టెక్నికల్ వీడియోస్ కానీ ఇలా చాలామంది వీడియోస్ చేస్తుంటారు కదా వాళ్ళ ఆ వీడియోస్కి టైటిల్స్ సెట్ చేసుకోవాలని ఉంటుంది బట్ ఆ టైటిల్స్ ఎలా సెట్ చేసుకోవాలో వీడియోలో మనం తెలుసుకుందాం అలా టైటిల్స్ సెట్ చేసుకోవడానికి మన మొబైల్లో ఇన్షాట్ అనే యాప్ అనేది ఉండాలి ఈ యాప్ అనేది మనకి స్టోర్లో అవైలబుల్లో ఉంది అంతేకాకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది మనం వీడియో ఎడిటింగ్ కాబట్టి ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేయాలి వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయాలి న్యూ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉండే వీడియోస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ వీడియోస్లో మనం ఏ మనకి ఏ వీడియో ఎడిట్ చేయాలనుకున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేసి దాన్ని ట్రిమ్ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు ట్రిమ్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే చేసుకోవచ్చు తర్వాత మనకి వేరే వీడియోస్ని కూడా మిక్స్ చేయాలంటే అంటే టూ త్రీ వీడియోస్ని యాడ్ చేయాలంటే కూడా వేరే వీడియోస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మనం కింద రైట్ సింబల్ కనబడుతుంది ఆ రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే చేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియో హరిజెంటల్గా ఉంటే పైన కింద మనం టైటిల్స్ రాసుకోవడానికి స్పేస్ వస్తుంది అదే ఒకవేళ మన వీడియో వర్టికల్గా ఉంటే సైడ్కి స్పేస్ వస్తుంది కాబట్టి వీడియో మనకి టైటిల్స్ రాసుకోవడానికి రాదు కాబట్టి మన వీడియో అనేది హరిజెంటల్గా ఉండాలి ఎప్పుడైనా ఎవరైనా వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా హరిజెంటల్గానే వీడియో చేయాలి ఎందుకంటే అది వీడియో యొక్క రూల్ కాబట్టి మనం హరిజెంటల్గా చేస్తే మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనం వీడియో అనేది హరిజెంటల్గా చేయాలి ఇక్కడ మనం టైటిల్స్ రాసుకోవడానికి కూడా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మనం ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన వీడియోని బ్రైట్నెస్ కానీ ఇలా కొద్దిగా ఎడిట్ అనేది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు ఇలా మనం వీడియోకి ఎఫెక్ట్స్ కానీ ఇలా కొద్ది ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం ఇక్కడ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ బ్రైట్నెస్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి అవన్నీ అప్లై అవుతాయి అనమాట సో ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనబడుతుంది ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి టెక్స్ట్ మీద క్లిక్ చేసి తర్వాత మనం ఏదైతే టెక్స్ట్ రాయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ టైప్ చేయాలి ఇక్కడ టైప్ చేసిన తర్వాత రైట్ సింబల్ ఉంటుంది కదా రైట్ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు అలాగే మనకి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ పాయింట్ ఆ కలర్ మీద క్లిక్ చేసి మనకి టెక్స్ట్ కలర్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు టెక్స్ట్ కలర్ని సెట్ చేసుకోవచ్చు అంతేకాకుండా టెక్స్ట్ కలర్ని సెట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఫోల్డర్స్ అనేవి కూడా ఉన్నాయి అంటే మనకి లైక్ బార్డర్ కానీ షాడో కానీ లేబుల్ ఆప్టసిటీ ఇలా ఈ ఆప్షన్స్ని కూడా మనము ఎనబుల్ చేసుకోవచ్చు అనమాట అంటే వీడియోకి టెక్స్ట్కి మనకి బ్యాక్గ్రౌండ్ కానీ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ షాడో కానీ అంతేకాకుండా టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ లైన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇలా ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇలా మనం అంతేకాకుండా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ ఏఏ అని ఉంది కదా దీని ఫాన్స్ అనమాట అంటే మనం కొత్త కొత్త ఫాన్స్ను కూడా మన అక్కడ చాలా ఫాన్స్ ఉంటాయి ఆ ఫాన్స్ని కూడా మనం ఎడబుల్ చేసుకోవచ్చు ఇలా మనం టెక్స్ట్ అనేది విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకి పైన రైట్ సింబల్ కనబడుతుంది కదా ఆ రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే చేసుకోవచ్చు అంతేకాకుండా మనం టెక్స్ట్ చేసిన తర్వాత దాన్ని ఇలా పైనకి సెట్ చేసుకోవాలన్నమాట ఈ ఇక్కడ ప్లేస్లో మనం పెడతాం కాబట్టి ఇలా పైన సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సైడ్కి డ్రాక్ చేసుకోవాలి ఇలా డ్రాక్ చేసుకుంటే మన వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ టెక్స్ట్ అనేది ఎనబుల్ అవుతుంది సో ఇలా మనం ఈ టెక్స్ట్ అనేది ఈ విధంగా వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాక్ చేసుకోవాలి డ్రాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అనేది కనబడుతుంది కదా మనకి ఇక్కడ టీ ప్లేస్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంకో టెక్స్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ టీ ప్లేస్ మీద క్లిక్ చేసి మనం అంటే ఆల్రెడీ మనం పైన టైటిల్ ఇచ్చాం కదా కింద టైటిల్ కూడా మనం దీన్ని క్లిక్ చేసి కింద టైటిల్ కూడా మనం ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఇలా మనం కింద టెక్స్ట్ను కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా ఇచ్చి మనం సేమ్ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాం కదా ఆ ఎఫెక్ట్స్ని కూడా మనం దీనిలో యూజ్ చేసేసి దాన్ని కూడా మనం సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కిందికి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ టెక్స్ట్ కూడా ఉంది కదా ఏ అంటే మనకి ఫామ్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ ఫాన్స్ అనేటివి కూడా ఇక్కడ మనకు ఉన్నాయి ఆ ఫాన్స్ని కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ అంటే టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లెటర్స్ మధ్య గ్యాప్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మనకి తర్వాత మనం ఓకే అవుతాలి ఓకే అయిన తర్వాత మనం తర్వాత టెక్స్ట్ ఇన్ అండ్ అవుట్పుట్ అనమాట అంటే టెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎలా రావాలి తర్వాత అవుట్పుట్ ఎలా వెళ్ళాలి లేకపోతే మనం టెక్స్ట్ ఓవరాల్గా బ్లింక్ చేస్తూ ఉండాలి లేకపోతే ఓవరాల్గా బీట్ చేస్తూ ఉండాలి అనే దాన్ని మనం అక్కడ సెట్ చేసుకొని ఓకే మీద సెట్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ దీన్ని కూడా మనం వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు డ్రాక్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ స్టార్టింగ్ ఈ దీన్ని మనం కిందికి సెట్ చేసుకోవాలి కిందికి సెట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది తర్వాత రైట్ సైమ్ అనేది క్లిక్ చేయాలి తర్వాత మనం ఇక్కడ ఈ వీడియో చూసుకుంటే మనకి ఇలా పైన కింద వీడియోకి అవి టైటిల్స్ విధంగా సెట్ అన్నమాట ఇలా మనం వీడియోకి టైటిల్స్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి వీడియోని క్రాప్ చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా ఆప్షన్స్ అనేవి మనకి ఇందులో ఉన్నాయి సౌండ్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనకి స్టిక్కర్స్ కూడా ఎనబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఆల్రెడీ యాప్లో కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి ఆ స్టిక్కర్సే కాకుండా మనం బయటకు వెళ్ళి ఇమేజెస్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు విధంగా ఈ యాప్లో అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ద్వారా మనం వీడియో అనేది నెక్స్ట్ లెవెల్కి ఎడిట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అనమాట ఈ వీడియో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుతాయి